ముస్లిం హౌస్ హోల్డ్ కి మూడు దాదాపు బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఈ హౌస్ హోల్డ్ కి ఇవ్వడం జరుగుతుంది. థాంక్యూ. ఓకే. జగిత్యాల పట్టణ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి నాలుగు కోఆప్షన్ సీట్లకి సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో ముందుగా మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు గౌరవనీయులు శ్రీ రియాజ్ మామగారు మరియు శ్రీమతి అనీస్ కుతేజ గారు. రియాజుద్దీన్ గారు చాలా మందికి కూడా సుపరిచితం పట్టణంలో, ఎందుకంటే వారు 40 సంవత్సరాల నుంచి కూడా సామాజిక కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటారు, ముందుకు నడిపిస్తారు. అలాగే వారు రిటైర్డ్ టీచర్ కూడా. మరియు శ్రీమతి అనీస్ కుతేజ గారు ఇంతకుముందు గౌరవ కౌన్సిల్ సభ్యులుగా కూడా చేసి ఉన్నారు. అలాగే ప్రత్యేక కేటగిరీ నాలెడ్జ్ కలిగిన సభ్యుల నుంచి, ప్రత్యేక అర్హత కలిగిన సభ్యుల నుంచి కూడా వచ్చినటువంటి అభ్యర్థులు పెద్దలు శ్రీ పడకాపురం శ్రీనివాస్ గారు. ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధన చేసినటువంటి రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మరియు వారు. అలాగే ఇంతకుముందు కౌన్సిల్లో అనుభవం కలిగినటువంటి పెద్దలు శ్రీమతి వజ్రమ్మ గారు కూడా, మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు. ప్రజల ఒక ప్రతి సమస్యని కూడా, ప్రజల పట్టణానికి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సునిశ్చిత దృష్టితో పరిశీలించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ప్రతి ఒక్కటి ఆలోచించి, ఎందుకంటే ఇదివరకే కౌన్సిల్లో ఎంతోమంది యూత్ కొత్తగా ఎన్నికైన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మరి ఇవన్నీ ఆలోచించినటువంటి సంజయ్ అన్న గారు, పెద్దలు కొంచెం సీనియర్ సిటిజన్స్, అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది గౌరవ కౌన్సిల్ సభ్యులుగా ఇంతవరకే చేసి ఉన్నారు. అలాగే ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గౌరవ ఉపాధ్యాయులను కూడా సెలెక్ట్ చేసుకుని ఉన్నారు. వారు ప్రపోజ్ చేసిన విధంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వారిని ఆమోదించడం జరిగింది. మరి ఈ నలుగురు అభ్యర్థులను కూడా కోఆప్షన్ అభ్యర్థులుగా ఈరోజు గౌరవపూర్వకంగా అఫీషియల్గా కూడా ప్రకటించడం జరిగింది డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో. అలాగే మరియు గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి, నూతనంగా అడిషనల్ ఛార్జెస్ తీసుకున్నటువంటి పెద్దలు శ్రీమతి అరుణశ్రీ గారి పక్షంలో చేయడం జరిగింది ఎలక్షన్స్. వారికి మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరి పక్షాన కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని కౌన్సిల్లోకి మర్యాదపూర్వకంగా కూడా గౌరవపూర్వకంగా స్వాగతిస్తున్నాము. అలాగే పట్టణ అభివృద్ధిలోనైనా, పట్టణ సుందరీకరణలోనైనా, మౌలిక సదుపాయాల వసతుల కల్పనలోనైనా ఎల్లవేళలా కూడా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే గౌరవనీయులు సంజయ్ అన్న గారి బాటలో మేము నడిచి తప్పకుండా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, పట్టణానికి బన్న తెచ్చే విధంగా పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో ఇందాక గౌరవనీయులు పెద్దలు తెలిపిన విధంగా మరి బక్రీద్ పండుగ వస్తుంది, మరి కోవిడ్-19 దృష్ట్యా కూడా ఇంతకు ముందెన్నడూ మున్సిపల్లో లేని విధంగా కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ని, అది కూడా 50 ఏబో మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ని మన ముస్లిం సోదర సోదరి మనలు ప్రతి ఒక్క ఇంటికి 3-3 చొప్పున కూడా బ్యాగ్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంత మాంసాహారం తీసుకుంటూ ఉంటారు బక్రీద్ సందర్భంగా వారు, మరి దానిలో వ్యర్థాలు అటు ఇటు పడేయకుండా, మరి అసలే కోవిడ్లో ఉన్నాం మనం, అటు ఇటు పడేయకుండా గార్బేజ్ బ్యాగ్స్లలో పెట్టి మన మున్సిపల్ వెహికల్కి ఇచ్చే విధంగా కూడా కొంత ఎక్కువ మున్సిపల్ వెహికల్స్ని కూడా పంపించడం జరుగుతుంది ఆయా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో. అలాగే మరీ ముఖ్యంగా కోవిడ్-19లో చాలామంది వీధి వ్యాపారస్తులు కూలీనాలు చేసుకునే వాళ్ళు, మరి చిన్న చిన్న బండ్లు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. మరి అలాంటి వారికి స్ట్రీట్ వెండర్స్ లోన్స్ మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలిపిన విధంగా ఇంట్రెస్ట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల చొప్పున మన జగిత్యాల పట్టణానికి సంబంధించి 3,700 మందికి కూడా అది అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 900 అప్లికేషన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈరోజే మరి కోవిడ్-19 దృష్ట్యా ఎక్కువ గ్యాదరింగ్స్ లేకుండా కూడా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే వివిధ వార్డులలో ఉన్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని టేకప్ చేసి ముందుకు నడిపించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. అలాగే ఈ మీటింగ్కి ముందుండి నడిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు శ్రీమతి అరుణశ్రీ గారికి, సహకరించిన కౌన్సిల్ సభ్యులందరికీ కూడా, మరియు మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ కౌన్సిల్కు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన రియాజ్ మామగారికి, శ్రీనివాస్ గారికి,
పద్మ గారికి అనీస్ కుతీజా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడే మీటింగ్ కండక్ట్ చేసిన పెద్దలు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీమతి అనుశ్రీ గారికి చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్కి కౌన్సిలర్స్ అందరికి కూడా సహకరించిన అందరికీ పాతకేంద్ర అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హలో ఈనాడు కౌన్సిల్ సభలో ముందు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా మన కౌన్సిలర్ అందరూ కూడా ఒక తీర్మానం చేసి మన జగిత్యాల పట్టణంలో ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం కుటుంబాలందరికీ కూడా మంచిగా 100 మైక్రాన్స్ థిక్నెస్ అంటే మంచి థిక్నెస్ ఉన్న లోపల ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాను. ఎందుకంటే బక్రీద్ సందర్భంలో ముస్లిం సోదరులు కొంచెం మాంసాహారం తీసుకోవడం అవన్నీ కూడా మనకు తెలుసు. మరి కరోనా నేపథ్యంలో అది ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, బ్యాగ్స్లలో వేసుకోవాలి. ఆ వెంటనే ఆటోలు వ్యాన్లు కూడా పంపించి తీసుకెళ్తామని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో చాలామంది ఉపాధి కోల్పోయారు కాబట్టి వీధి వ్యాపారస్తులు ఒక్కొక్కరు కూడా 10,000 రూపాయల చొప్పున ఇంట్రెస్ట్ లేని లోన్ బ్యాంకులు చూపించడం జరిగింది. అంటే మిత్తి లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది వీధి వ్యాపారస్తులకు. అది కూడా ఈరోజు ప్రారంభించడం ఇది దాదాపు 3,700 మంది వీధి వ్యాపారస్తులు ఇక్కడ. దాంట్లో 900 పైసలకు వీధి వ్యాపారస్తులకు బ్యాంక్ లింకేజ్ కూడా రావడం జరిగింది. దాంతో వాళ్ళ 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ స్కీమ్లో ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కోవిడ్ సందర్భంలో ఈ కరోనా సందర్భంలో ఎక్కువసేపు మీటింగ్లు చేస్తే బాగుండదు కాబట్టి త్వరగా ముగిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించుకొని భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా, మాస్కులు పెట్టుకోవాల్సిందిగా, అదేవిధంగా చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరుతాం.